మిత్రులారా, జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తి మర్డర్ గురయ్యాక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వరల్డ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ కానీ, వరల్డ్ సివిల్ రైట్స్ ఆర్గనైజేషన్స్ కానీ అనేకం వారి యొక్క వాయస్ని వినిపించడం జరిగింది, జరుగుతుంది కూడా. ఈ ఉద్యమాలకి, అమెరికాలో జరుగుతున్నటువంటి ఉద్యమాల వెనక వారు వాయస్ కూడా ఖచ్చితంగా ఉందని మనం చెప్పవచ్చు. కాకపోతే వారి యొక్క వాయస్ను బలంగా వినిపించేటటువంటి వేదికలు మాత్రం పక్షపాత ధోరణి విడనాడి నిష్పక్షపాతంగా వారి యొక్క వాయస్ని వినిపించడం లేదు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మిత్రులారా, ఈ జార్జ్ ఫ్లాయిడ్ అనే ఒక వ్యక్తిని వర్ణ వివక్షతో, జాతి వివక్షతో ఒక పోలీస్ అధికారి దురహంకారంతో, అధికార మదంతో అతని యొక్క విధుల పట్ల విధులను దుర్వినియోగం చేసిన క్రమంలో జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి గురవడం మనం కళ్లారా చూసాం. అయితే ఈ యొక్క ఉదంతాన్ని కేవలం అమెరికాలో జరిగినటువంటి ఒక సంఘటనగానే ఇతర దేశాలు చూస్తున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏ దేశ అధ్యక్షుడు గాని, ఏ దేశ ప్రధాని గాని ఈ యొక్క సంఘటన పట్ల స్పందించడం కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా అమెరికా లాంటి దేశంలో, ఆ దేశంలో అంతర్గతంగా జరిగినటువంటి ఒక సంఘటనగానే చూస్తున్నాయి. కానీ మనిషిగా ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తిని, మానవ జాతిలో ప్రతి మానవుణ్ణి ఈ సంఘటన కలసివేసింది. ఈ సంఘటన ఒక జార్జ్ ఫ్లాయిడ్డే కాదు, మనకి తెలిసి తెలిగి ప్రపంచంలో అనేక దారుణాలు జరుగుతున్నాయి. అనేక దారుణాలు మనం చూస్తున్నాం, కొన్ని చూడడం లేదు. కానీ మనం చూసినటువంటి సంఘటన పట్ల కూడా మనం స్పందించకపోతే మనం మనిషి అని చెప్పుకోవడానికి అనర్హులం అని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. మిత్రులారా, ఏది ఏమైనా అత్యంత నేర తీవ్రత కలిగినటువంటి నేరాల్లో మనిషి యొక్క ఆలోచన దృక్పథం వేరుగా ఉంటుంది, మనిషి యొక్క ఆకాంక్షలు వేరుగా ఉంటాయి. చిన్న చిన్నటువంటి పెట్టి అఫెన్సెస్ లో కూడా ఇలాంటి మర్డర్స్ అధికార దురహంకారంతో, అధికార మతంతో జరుగుతూ ఉంటే మానవాళిని కలచివేస్తాయి. మిత్రులారా, యావత్ సమాజం, యావత్ ప్రపంచం కూడా కొన్ని సందర్భాల్లో ఒక మనిషి మనుగడను కోరుకో, ఎందుకంటే వారు చేసేటటువంటి నేర తీవ్రత ఆ స్థాయిలో ఉంటుంది కాబట్టి. సో యావత్ మానవాళి ఆకాంక్షకు విరుద్ధంగా జరిగినటువంటి సంఘటన ఈ యొక్క జార్జ్ ఫ్లాయిడ్ మర్డర్ అని చెప్పి మనం చెప్పవచ్చు. మిత్రులారా, ఏది ఏమైనా అమెరికా లాంటి అగ్రరాజ్యంలో, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో ఇలాంటి వర్ణ వివక్ష, జాతి వివక్ష అన్న మాటలు వినపడడం చాలా దారుణం. మనిషి ఒక్కడే, మానవాళి ఒక్కటే, మానవ జాతి ఒక్కటే,